నేతల ఆరోగ్యం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం సాధారణం. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య కోవిడ్తో అనారోగ్యం పాలవడంతో వారి అభిమానులు పాదయాత్రతో దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. తమ నేత త్వరగా కోలుకోవాలని ఆలేరు కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కట్కూరి సురేష్, కృష్ణ, జహంగీర్, శివ, అఖిల్, సంపత్, ప్రకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పూజలు నిర్వహించి ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్ఎస్ఐ యూత్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, అలాగే సురేష్ ఎంబడి సహకరించిన మన యూత్ అందరికీ, యూత్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలమన్న గారికి, మా గ్రామశాఖ అధ్యక్షుడు బాలస్వామి గారికి, ఎందుకంటే వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. ఎందుకంటే ఆయన ఒక దేవుడు యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఒక యాదగిరిగుట్టలో ఒక పేదల మనిషి, పేదల పెన్నిదిగా పేరుగాంచిన వీళ్ళ ఐలయ్య గారికి ఈరోజు ఒక కరోనా వ్యాధి వచ్చిందని, ఆయన త్వరగా కోలుకోవాలని వీళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాదయాత్ర చేపట్టినందుకు, మేము కూడా సంఘీభావంగా మా విలేజ్కు విచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తమ్ముడు చెప్పినట్టుగా రేపు రాబోయే కాలంలో అన్నగారు అతి త్వరగా కోలుకొని ముందు ప్రజల్లో సేవ చేయడానికి రావాలని కోరుకుంటూ ఆ లక్ష్మీస్వామిని వేడుకుంటున్నాము. ఆలేరు దుర్గమ్మ గుడి నుంచి మొదలుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, సురేష్ గారి ఆధ్వర్యంలో 10 మంది యువకులు పాదయాత్రగా ఆలేరు నుండి బయలుదేరి యారిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వరకు పాదయాత్ర చేస్తామని చెప్పి వీళ్ళు యువకులు చెప్పగానే, ఇక్కడ మండలపాటి నుంచి పిలుపు మేరకు నేను కూడా ఎంపీ యారిగుట్ట ఎంపీగా ఈ వంగపల్లి గ్రామశాఖ అధ్యక్షులు అందరం కలిసి మద్దతు తెలపడం జరుగుతుంది. కానీ ఐలయ్య కరోనా కష్టకాలంలో పోయిన సంవత్సరం